అడిగితే వైకాపాకి సీబీఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ లేదు? జగన్ సునీత గారు అడిగారు కదా, సీబీఐ ఎంక్వైరీ చేయండి, బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు. మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా, మళ్ళీ సీబీఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్? తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు, మీరు తిరుమలకు రండి, ప్రతిజ్ఞ తీసుకోండి, నేను వస్తానని చెప్పాను. నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా, నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ 24 గంటలు ఉంటాను సార్, మీరు రండి, నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేస్తాను. మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు? మీరు చూసారా కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి, రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నారు. మార్కెట్లో ఎక్స్ రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు 40% తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను, దాని అర్థం ఏంటండి? మీడియా మిత్రులే నాకు చెప్పండి. అని ఇది అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అది చాలా చాలా బాధాకరం. సిట్ వేస్తున్నాం కదా, అన్ని బయటకు రానియండి, వివరాలు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మేము ముందలు పెట్టాం, రిపోర్ట్స్ ముందలు పెట్టా, టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టా. గతంలో 250 కోట్లు టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు, అది 150 కోట్లు చేసింది ఎవరు? వైకాపానే ప్రభుత్వం, వాళ్ళ వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే కదా, వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది. ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది. ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతినాయి, అది దయచేసి మనం అందరూ అర్థం చేసుకోండి. రాజకీయంగా చేయాల్సి, ప్రజల మనోభావాల దగ్గర దెబ్బతిని. నేను ఒకటి అడిగితే వైకాపాకి సీబీఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ లేదు? జగన్ సునీత గారు అడిగారు కదా, సీబీఐ ఎంక్వైరీ చేయండి, బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు. మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా, మళ్ళీ సీబీఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్? తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు, మీరు తిరుమలకు రండి, ప్రతిజ్ఞ తీసుకోండి, నేను వస్తానని చెప్పాను. నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా, నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ 24 గంటలు ఉంటాను సార్, మీరు రండి, నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేస్తాను. మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు? మీరు చూసారా కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి, రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నారు. మార్కెట్లో ఎక్స్ రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు 40% తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను, దాని అర్థం ఏంటండి? మీడియా మిత్రులే నాకు చెప్పండి. అని ఇది అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అది చాలా చాలా బాధాకరం. సిట్ వేస్తున్నాం కదా, అన్ని బయటకు రానియండి, వివరాలు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మేము ముందలు పెట్టాం, రిపోర్ట్స్ ముందలు పెట్టా, టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టా. గతంలో 250 కోట్లు టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు, అది 150 కోట్లు చేసింది ఎవరు? వైకాపానే ప్రభుత్వం, వాళ్ళ వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే కదా, వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది. ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది. ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతినాయి, అది దయచేసి మనందరూ అర్థం చేసుకోండి. రాజకీయంగా చేయాల్సి, ప్రజల మనోభావాల దగ్గర దెబ్బతింది.